ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरगुं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभूस्वयंभूः याथातथ्यतोर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः తరువాతి మంత్రానికి అవతారిక చదువుతూ ఉన్నాము. ఒకసారి మంత్రం అందాము. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ విద్యాయాగుం రతాః. అదే. సో ఇంతవరకు మనం ఇందుకు గడిచిన వృత్తాంతాన్ని అంతని చూసి ఉన్నాము. దాంట్లో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మొదటి మంత్రం ఈశావాస్యమిదం సర్వం అనే మంత్రము జ్ఞాననిష్ట గలవారికి చెప్పబడినది, అంటే జ్ఞానయోగులకు మొదటి మంత్రము. రెండవ మంత్రము కర్మయోగుల కర్మనిష్ఠులకు చెప్పబడినది. నిష్ఠులనండి, మొదటి మంత్రము జ్ఞాననిష్ఠులకు, రెండవ మంత్రము కర్మనిష్ఠులకు ఉద్దేశించబడినది అని ఆయన దాన్ని విభాగం చేసి పెట్టారు. విభాగము లేక వివేకము అంటారు కదా. సో సో అంటే జ్ఞానము కర్మ ఈ రెండింటినీ కలగాపులగం చేయొద్దు, విడివిడిగా అట్టపెట్టండి అని ఆ రెండింటినీ విభాగం చేసి పెట్టారు. విభాగం చేసి పెడితే ఇక్కడ ఒక ప్రశ్న, అసలు ఆ రెండింటినీ అలా విభాగం చేయడానికి గల హేతువు ఏమి? అలాగా విభాగం చేయడం అనేది ఏదో కంచె కట్టినట్టుగా, ఇది జ్ఞానము ఇది కర్మ మధ్యలో కంచె కట్టినట్టుగా ఆ రకమైన విభాగము చేయుటకు గల హేతువు ఏమి అని ఒక ప్రశ్న ఒకటి లేవనెత్తుతున్నారు. అలా పూర్వపక్ష అలా ప్రశ్న లేవనెత్తాడంటే అర్థం ఏంటి? సమాజంలో మీకు ఒక భావజాలం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జ్ఞానాన్ని కర్మని విడివిడిగా పెట్టుకోకుండా వాటిని కలగాపులగం చేసి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నిరోధించి జ్ఞానాన్ని కర్మని విడివిడిగా పెట్టుకుని దేనికి తగ్గవాడు దాన్ని అనుష్ఠించుకుంటే అందరికీ క్షేమం. జ్ఞానాన్ని కర్మలోకి పట్టుకొచ్చేసి, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని, కర్మని జ్ఞానంలో ప్రవేశపెట్టేసి అలా కలగాపులగం చేసేసినట్లయితే అంతా పాడైపోతుంది. ఎప్పుడు కూడా జ్ఞానము హయ్యర్, కర్మ లోవర్. హయ్యర్ని లోవర్తోటి మిక్స్ చేస్తే హయ్యరే నష్టపోతుంది, లోవర్కి ఏమీ అవ్వదు. లోవర్ని హయ్యర్తో మిక్స్ చేస్తే హయ్యర్ నష్టపోతుంది, లోవర్కి ఏమవ్వదు. దీనికి దృష్టాంతం, పువ్వుని రాయిని కలిపి పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎవరు నష్టపోతారు? పువ్వే నష్టపోతుంది. రాయిని పువ్వు మీద పెట్టినా, పువ్వుని రాయి మీద పెట్టినా పువ్వే నష్టపోతుంది. కాబట్టి జ్ఞానాన్ని అలా కర్మతో కలిపేయకూడదు. ఆత్మజ్ఞానాన్ని కర్మను కూడా జ్ఞానంతో కలిపేయకూడదు. అంటే ఆ లెవెల్స్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అని ఒక అందమైన వివేకాన్ని ఆయన ప్రతిపాదన చేసినారు. మనం చూసాం దీని మీద పూర్వపక్షం, కథం పునరేవమవగమ్యతే నతు సర్వేషామితి ఉచ్యతే. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పినట్టు అంటే, ఇప్పుడు జ్ఞాననిష్ట మొదటి చెప్పారు. ఆ జ్ఞాననిష్ట గురించిన మంత్రాలే యస్తు సర్వాణి భూతాని ఇత్యాది మంత్రాలు, నాలుగుతో మొదలుపెట్టి ఎనిమిది వరకు ఐదు మంత్రాలు ఆ జ్ఞాననిష్టకి సంబంధించినవి. కర్మనిష్ట రెండవ మంత్రంలో చెప్పారు. ఇప్పుడు రాబోయే అంధంతమ ప్రవిశంతి అన్నవి కర్మనిష్టకి సంబంధించిన మంత్రములు అనే విభాగం. ఓకే. అయితే ఒక ప్రశ్న ఆయన అడుగుతున్నారు, అదేమిటి అలా ఎందుకు విభాగం చేస్తున్నారు, అలా మీకు ఎలా తెలిసింది? జ్ఞానము కర్మ రెండూ కూడా అందరికీ ఎందుకు కాకూడదు? జ్ఞానము జ్ఞాననిష్ఠులకు, లేక మొదటి మంత్రము జ్ఞాననిష్ఠులను రెండవ మంత్రము కర్మనిష్ఠులను విడివిడిగా చెప్తోందని, నాలుగు నుంచి ఎనిమిది వరకు మంత్రములు జ్ఞాననిష్టకి సంబంధించినవని,
ఇప్పుడు ఇంక రాబోయే మంత్రములు కర్మనిష్టకి సంబంధించినవని, ఈ విభాగము చేయుటకు హేతువేమి, అందరూ అన్నీ పట్టుకుంటే మంచిదే కదా. కాబట్టి అందరికీ జ్ఞాననిష్ట కర్మనిష్ట ఉండాలి, కాబట్టి అన్ని మంత్రాలు అందరికీ ఉపయోగపడతాయి అని పూర్వపక్షం. ఓకే, అర్థమైందా మీకు అసలు ఈ కథ, ఈ సమస్య? దీని మీద కొంత పూర్వరంగం ఒకటి తయారు చేయాలి. అది కూడా నేను కొంత బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పి తర్వాత మంత్రంలోకి వెళ్తాను. కొంత నామిన్క్లేచర్ టెర్మినాలజీని మనం సెటరైట్ చేసుకునే ముందుకు వెళ్తాము. ఇంకా ఆయన కూడా వస్తారేమో అని ఆ టెర్మినాలజీ పార్ట్ ఇంకా అట్టి పెట్టాను. సో వీ విల్ కమ్ టు ఇట్. ఇవాళ రారా? వేరా. కాబట్టి ఆ టెర్మినాలజీ కూడా మనం సెటిల్ చేసుకుందాం. కథం పునః ఏవమవగమ్యతే నతు సర్వేషామితి ఉచ్యతే. ఈ విధంగానే తెలుసుకోవాలి అని మీకు ఎలా తెలిసింది? ఈ విధంగానే అంటే మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ట వేరు, రెండవ మంత్రంలోని కర్మనిష్ట వేరు. ఇంతవరకు జ్ఞాననిష్ట పూర్తయింది, ఈ పైన కర్మనిష్ట వస్తుంది. అది ఏవం అంటే ఏవం కథం అవగమ్యతే. ఈ విధంగా మీకు ఎలా తెలిసింది? అన్నీ అందరికీ అని ఎందుకు అనుకోకూడదు? నరు సర్వేషామితి, అన్నీ అందరికీ కావు అని మీకు ఎలా తెలిసింది? ఉచ్యతే, దానికి హేతువు గలదు. అదేదో మేము ఆర్బిట్రరీగా ఇది మంత్రాలు వీళ్ళకే ఆ మంత్రాలు వాళ్ళకే అని ఇలా చెప్పింది కాదండి. దెర్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ దాట్. సో అకామిన సాధ్య సాధన భేదోపమర్దేన యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమను పశ్యతః ఇతి యత్ ఆత్మైకత్వ విజ్ఞానం. చూడండి, వాక్యం తర్వాత పూర్తి చేద్దాము. మీరు గమనించండి, ఈ మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ట, దాన్ని సపోర్ట్ చేస్తూ దానికి ఉపోద్బలకంగా చెప్పినటువంటి 4 నుండి 8 వరకు ఉండే 5 మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి, ఆ మంత్రాలు ఎవరికి ఉద్దేశించినవో తెలుసిన, కామనలు లేని వానికి ఉద్దేశించినవి. అకామిన కామనలు లేని వానికి. ఇది నా ఉద్దేశంలో ఈ పాయింట్ వేదాంతంలో అత్యంత సూక్ష్మమైనది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. సో నేను దాన్ని చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను, కానీ దాంట్లో ఉండే క్లేశము గలదు. కామనలు గలవాడి దృష్టి ఎలా ఉంటుందంటే సాధ్య సాధన దృష్టిలో ఉంటాడు. ఒక విషన్ ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. కోరికలు గలవాడి విషన్ను సాధ్య సాధన విషన్ ఫిక్స్ అయిపోతుంది మనస్సులో. అదే బంధము. నిజానికి దీన్ని గౌడపాదాచార్యులు చాలా అందమైన ఎక్స్ప్రెషన్లో వర్ణించారు. ఆయన ఏమన్నారంటే హేతుఫలావేశము అన్నారు. హేతువు అంటే సాధనము, ఫలము అంటే సాధ్యము. అంటే ఇది మనం అనుష్ఠిస్తే మనకు అది లభిస్తుంది. దీన్ని హేతుఫల ఆవేశము అంటారు. ఆవేశము అంటే ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది సైకి. వాడి మనస్సులో, వాడి సిస్టంలో అది ఇన్నర్ మోస్ట్ పార్ట్ అయిపోతుంది. అంటే వాడి జీవితాన్నంతని కూడా అదే నడిపిస్తుంది. దాన్ని ఆవేశము అంటారు. దీన్ని అంటే వాడిని వాళ్ళు ప్రవేశించేసి వాడిని పట్టేసి ఉంటుంది ఆ ధోరణి, ఆ విషన్, ఆ థింకింగ్. వాడు చేసే ప్రతి పని దానికి తగ్గట్టుగా ఉంటుంది. మీరు మానవ లోకాన్ని చూసినట్లయితే సరిగ్గా ఈ సాధన సాధ్య ఆవేశంలో దాన్ని హేతుఫలావేశము అంటారు. దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది. మీరు చూసుకోండి, ఇప్పుడు హై స్కూల్లో ఉంటాడు పిల్లాడు. హై స్కూల్కి ముందు వాడికి జ్ఞానం ఉండదుగా. కొంచెం తెలివితేటలు వచ్చేప్పటికి హై స్కూల్లో ఉంటాడు. హై స్కూల్లో ఉండి కష్టపడి చదువుతున్నాడు అనుకోండి. ఎందుకు కష్టపడి చదువుతున్నాడు అనుకుంటారు? వాడికి కాలేజీ వెళ్ళాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. నేను మీకు ఈ ఆవేశాన్ని ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నా, అందుకోసం మీకు ఈజీగా పట్టుకోగలుగుతారు అందుకోసం చెప్తున్నా. హేతుఫలావేశం ఉంటుంది. మనం ఇది ఎస్ఎస్ఎల్సి బాగా పాస్ అయిపోతే కాలేజీకి వెళ్ళిపోవాలి. కాలేజీలో తిండి తిప్పలు మానేసి కష్టపడి చదువుతూ ఉంటాడు. వారాలు చేసుకుని ఇక్కడ అక్కడ వీళ్ళింట్లోనూ వాళ్ళింట్లో భోజనాలు చేసి చదివే సందర్భం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది? అలా ఎందుకు కష్టపడతాడు అంటే యూనివర్సిటీకి వెళ్ళాలనేటువంటి ఆకాంక్ష. యూనివర్సిటీలో రీసెర్చ్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఏమేడుస్తున్నారో తెలియదు, కానీ చాలా కష్టపడి చేసేవారు. సో
అంత కష్టం ఎందుకు పడుతున్నారు? పిహెచ్డి సంపాదించాలి. ఎంతసేపటికి హేతుఫల ఆవేశంలో ఉంటారు యంగ్ పీపుల్. వీడి హేతుఫల ఆవేశాన్ని నీరుగార్చేది ఒకటి ఉంటుంది, దాని పేరే పెళ్ళి. ఒకసారి పెళ్ళి అనే దాంట్లో పడిపోయాడంటే ఇంకా ఆ హేతుఫలావేశం నీరుగారిపోతుంది, అది ఇంకో దారిలో పడిపోతుంది. ఈ దారిలో వెళ్తున్న హేతుఫలావేశం మరో దారిలో పడిపోతుంది. అంటే ఏమిటి? మహావేగంగా పరిగెడుతున్నటువంటి గుర్రాన్ని దాన్ని ముక్కుకు తాడేసేసి లాగేసి దాన్ని ఇంకోవైపు పెట్టేసి ఆ ఇప్పుడు పరిగెత్తమన్నట్టు అయిపోతుంది పెళ్ళి అంటే. నిజంగా లైఫ్ అలా అయిపోతుంది. సరే, మొత్తం ఎనర్జీ ఉంటుందిగా, కాబట్టి పెళ్ళి పెళ్ళి వీడ కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి లోపల పెళ్ళి అయిపోతుంది. పెళ్ళికి మనకి యోగ్యత ఉందా లేదా, ఈ సంసారాన్ని మనం నిర్వహించగలుగుతామా నిర్వహించలేమా అని ఈ జ్ఞానం, ఈ ఆలోచన చేసుకునే టైం వీడికి ఉండదు. ఆ టైం పెద్దవాళ్ళు వీళ్ళకి ఇవ్వరు. పెద్దవాళ్ళు పరమ మూర్ఖులు. వాళ్ళు వాళ్ళకి సంసారంలో బందీలై ఉంటారు, బద్ధులై ఉంటారు. వాళ్ళు వాళ్ళు తాము ఏ బంధంలో ఉన్నారో ఆ బంధంలోకి ఈ కొడుకుల్ని కూతుర్ని ఈడ్చేసి వీళ్ళని కూడా దాంట్లో పడేస్తే కానీ వాళ్ళకి విశ్రాంతి ఉండదు. ఓ మహాత్ముడు అన్నాడు, ఏ స్లేవ్ ఈజ్ ఎ స్లేవ్ బికాస్ హీఈస్ ఫ్రీ టు బికమ్ ఏ స్లేవ్. వాడికి ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఆ ఫ్రీడమ్ వల్లనే వాడు స్లేవ్ అయి కూర్చుంటాడు. ఆ ఫ్రీడమ్ని వినియోగం చేసుకుని చక్కగా స్లేవ్ అయి కూర్చుంటాడు. ఈ పెద్దవాళ్ళు వీడికి మెడలో గుదిబండ కట్టేస్తారు. ఇప్పుడు పొగరుమోతు ఎద్దుకు ఏం చేస్తారు? మెడలో గుదిబండం పొగరుమోతు దున్నకి మెడలో గుదిబండ కడతారు, అది కాళ్ళకి తగులుతూ ఉంటుంది. అది దాన్ని ఈడ్చుకుంటూ ఈ దున్న స్లోగా పడుతుంది. అలా కట్టేస్తారు, వీడికి పెళ్లి చేసేస్తారు. తర్వాత మనం వేదంలో చూసాం, వేదం అంతా చదువుకున్న తర్వాత జాయా మేస్యాత్, నాకు భార్య కావాలి, మనం చూసాం ఆ మంత్రాన్ని. ఎందుకురా నీకు భార్య? ఇప్పుడు నీకు భార్య ఎందుకురా అంటే కర్మ చెయ్యాలి, కర్మ కుర్వీయా, అది కూడా మంత్రంలోదే. దర్శపూర్ణమాస మొదలైన కర్మని చేయాలి. ఎందుకు? స్వర్గాన్ని పొందాలి. సో ఈ విధమైన సాధన సాధ్య ఆవేశంలో అంటే హేతుఫలావేశంలో పడిపోతాడు. సో గౌడపాదాచార్యులు ఏమంటారంటే, యావద్ధేతుఫలాదేశ వేష తావద్ధేతుఫలోదయ. ఎంతవరకైతే ఈ హేతుఫల ఆవేశం ఉంటుందో అంతవరకు కొత్త కొత్త హేతువులు ఫలాలు అలా పుడుతూనే ఉంటాయి. అది పెళ్లి వరకు హేతుఫలావేశం ఉండి ఇంకా తర్వాత ఉండదని అనుకోకూడదు. పెళ్ళైన తర్వాత మళ్ళీ హేతుఫలావేశం ఉంటుంది. పిల్లలు దగ్గర పెట్టాలి, ఇప్పుడు బాగుంది. పెళ్ళైన తర్వాత హేతుఫలావేశం ఉంటుంది, అది ఇంకో రకంగా ఉంటుంది. నాకు పిల్లలు కావాలి, పిల్లలు పుట్టాక మళ్ళీ హేతుఫలావేశం. ఈ లోపల వాడు మిడిల్ ఏజ్ అయిపోతాడు, పెద్ద వయస్సు వచ్చేస్తుంది, మళ్ళీ ఎప్పుడు హేతుఫలావేశం ఉంటుంది. రిటైర్మెంటు, పెన్షన్ ఏదో ఉంటుంది హేతుఫలావేశం. పెద్ద వయస్సులో మళ్ళీ ఇంకో రకమైన హేతుఫలావేశం ఉంటుంది. ఏ ఇన్సూరెన్స్ పాలసీలు, అనారోగ్యాలు, ఆరోగ్యాలు, పిల్లలు మన చెప్పిన మాట వినాలనో వినరనో వినకూడదనో ఏదో ఏదో హేతుఫలావేశాలలో పడిపోతూ ఉంటాడు మనిషి. ఆ తర్వాత ఆఖరికి వీడు హేతుఫలావేశంతో చచ్చిపోతాడు. ది లైఫ్ ఎండ్స్ దేర్. క్షీణే హేతుఫలావేశే సంసారః న విద్యతే అంటూ ఏదో ఉంది ఒక కారిక గౌడపాదాచార్య. కాబట్టి మనిషి హృదయంలో హేతుఫలావేశం ఎప్పుడైతే ఫిక్స్ అయి ఉంటుందో వాడు బ్రతికున్నంతకాలము ఏవో కామనలను కలిగియే ఉంటాడు. ఆ కామనల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. వాడికి జ్ఞాననిష్ట పోసగదు. ఎందుకంటే జ్ఞాననిష్టలో హేతుఫలావేశం ఉండదు. సాధన సాధ్య ఉపమర్దేన, భేద ఉపమర్దేన. సాధనమేమిటి? ఈ కర్మ. సాధ్యమేమిటి? స్వర్గం. వీడు జ్ఞాననిష్టలో ఉన్నవాడికి ఈ కర్మ మిథ్యయే, స్వర్గము మిథ్యయే. కర్మ మిథ్యా కర్మకాండ, దాని నుంచి వచ్చే ఫలములు మిథ్యా జగత్తు, స్వర్గం కూడా జగత్తులో భాగమే. కాబట్టి తర్వాత అయితే మరి ఏదిరా సత్యం ఏదిరా అంటే, సకల ప్రాణులయందు ఆత్మరూపంగా ఉన్నటువంటి పరబ్రహ్మయే సత్యము. అయితే ఏమైపోయింది ఇప్పుడు? ఇక్కడ యజ్ఞం చేసే యజమానుడిలో ఆత్మ, స్వర్గలోకంలో ఉండే ఇంద్రుడి యొక్క హృదయంలో ఉండే ఆత్మ, వీడికి మిత్రుని యొక్క ఆత్మ, శత్రువు యొక్క ఆత్మ, అన్నీ ఒకటే, భేదమే లేదు. భేదాంశం అంతా కూడా మిథ్యయే. దీన్ని ఏమంటారంటే సాధ్య సాధన భేద ఉపమర్దేన. ఉపమర్దము అంటే చట్నీ చేయుట, పచ్చడి చేయుట. పచ్చడి ఎలా చేస్తారంటే, ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదం, పచ్చడి ఎలా చేస్తారంటే కొబ్బరి ముక్కలు, మిరపకాయలు,
పోపు సామాను, పోపులో అరడదన ఉంటాయి, అరడదన పెడితే కానీ పోపు అవ్వదు, నీళ్ళు వీటన్నింటినీ తీసుకెళ్ళి ఆ రోల్ అంటారు కదా, రుబ్బుడు దాంట్లో వేసేసి రుబ్బేస్తారు గట్టిగా రాయితోటి, రుబ్బేస్తే ముద్ద అయి కూర్చుంటుంది. ఆ ముద్దలో ఇది కొబ్బరి ముక్క, ఇది మిరపకాయ అనే తేడా ఏమీ ఉండదు, ఆవాలు మెంతులు అన్నీ కలిసిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఇది సాధనము, దీనివల్ల నాకు ఆ సాధ్యం వస్తుంది, ఇది హేతువు అది ఫలము, వీడు మనకి అనుకూలుడు వీడు ప్రతికూలుడు అని ఈ రకమైన భేదమంతా కూడా ఉపమర్థం అయిపోతుంది. కామన లేని జ్ఞాననిష్ఠు నాకు కామన ఉండదు, సాధ్య సాధన భేదమంతా కూడా ఉపమర్థమైపోతుంది. అప్పుడు వాడికి ఏమవుతుంది, యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మై వా భూద్ విజానత, వాడు తెలుసున్నవాడు విజానత, వాడికి ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. ఆ తెలిసిన కాలమునందు ఏమవుతుందంటే సకల ప్రాణులు ఆత్మరూపంగానే తయారవుతాయి వాడికి. తస్య కౌమోహ కశోక తత్ర అంటే తస్మిన్ కాలే, ఆ కాలమునందు ఆ అవస్థ ఎందు ఇంకా మోహము లేదు శోకము లేదు, వాడు ఏకత్వమును దర్శిస్తూ ఉంటాడు అని చెప్పిన మంత్రం ఏదైతే కలదో, ఈ మంత్రము ఈ హేతుఫలావేశంలో ఉన్నవాళ్ళ కోసం చెప్పిన మంత్రం కాదది. హేతుఫలావేశంలో ఉన్నవాడికి సర్వము ఆత్మ అయ్యే ప్రసక్తే లేదు. వాడు ఇప్పుడు హేతుఫలావేశంలో ఉన్నవాడికి అకామికి చాలా తేడా ఉంటుంది. హేతుఫలావేశంలో ఉన్నవాడికి వాడి సెంటర్ అవుట్ సైడ్ ఉంటుంది, వాడు స్వర్గానికి పోవాలి. ఇప్పుడు సెంటర్ ఎక్కడున్నట్టు స్వర్గంలో ఉంటుంది, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఈ కర్మ చేయాలి. ఇప్పుడు సెంటర్ ఎక్కడ ఉంటుంది, కర్మయోని ఉంటుంది. వాడు ఎంతసేపు హీస్ ఫోకస్డ్ ఆన్ ది హేతు అండ్ ఆల్సో హీస్ ఫోకస్డ్ ఆన్ ది ఫల. ఈ హేతుఫల ఒకసారి అయిపోతే ఇంక అక్కడతో వదిలిపోతుందేమంటే అలా వదిలిపోతుంది. హేతుఫలావేశం ఉన్నంత కొరకు కొత్త కొత్త హేతుఫలాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాబట్టి హీఈస్ పెర్మనెంట్లీ సెంటర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, వెరాజ్ ఆత్మజ్ఞాని హీస్ సెంటర్డ్ ఇన్ హిమ్సెల్ఫ్. సకల ప్రాణికోటి నాయందేగలదు, యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూద్ విజానత, సకల ప్రాణికోటి నాయందేగలదు, నేనే ఆ పరమాత్మను. ఈ జగత్తును ఈ సూర్యుడు నా వల్లనే ఉదయిస్తున్నాడు, ఈ జగత్ అనేది నా నుండియే ఆవిర్భవించినది, ఈ సృష్టి చేసిన సృష్టికర్త ఎవరనుకుంటున్నారు, అది నేనే, ఈ సూర్యుని యొక్క గమనమును నడిపించేది నేనే, ఈ చంద్రుని యొక్క గమనాన్ని శాసించేది నేనే అని అది ఆత్మజ్ఞాని యొక్క విజ్ఞానం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సకల భేదములు ఉపమర్థమైపోయి హేతుఫలావేశము సర్వాత్మన నశించిపోయినదో, అటువంటి జ్ఞాని కామనలనేవి ఈ సుమంత కూడా లేని జ్ఞాని కోసం ఉద్దేశించినటువంటిది ఆ నిష్ఠ, జ్ఞాననిష్ఠ. ఓకే, అటువంటి జ్ఞాననిష్ట తత్, దాన్ని ఆత్మైకత్వ విజ్ఞానము అంటారు. ఆత్మయే సర్వము, ఆత్మ అద్వితీయము అనేటువంటి ఏ సాక్షాత్కారం అయితే గలదో దాన్ని ఆత్మైకత్వ విజ్ఞానము. ఇటువంటి ఆత్మైకత్వ విజ్ఞానం ఏది గలదో, తత్ నకేనచిత్ కర్మణ జ్ఞానాంతరేణ వా హి అమూఢః సముచ్చిచీషతి. హీ అన్నది వెరీ బిగినింగ్లో పెట్టుకోవాలి, ఏలయనగా. ఎందుకంటే మీరు అలా ఎందుకు విడదీసి పెట్టారు అనే ప్రశ్న వేశారు కదా, ఉచ్యతే చెప్పబడుచున్నది హీ ఏలయనగా అని అక్కడ పెట్టుకోవాలి ఆ హీని. ఓకే, ఎందుకంటే ఈ ఆత్మైకత్వ విజ్ఞానం ఏదైతే గలదో, ఏదో ఆత్మైకత్వ విజ్ఞానం అంటే సాధన సాధ్య భేదమును ఉపమర్థము చేయుట ద్వారా వీడు సాక్షాత్కరించుకున్న ఏ ఆత్మైకత్వ విజ్ఞానము గలదో, దానిని ఇంకొక కర్మతోటి మరొక దానితో దానికి సముచ్చయమును చేయుట పోసగదు. ఇటువంటి ఆత్మైకత్వ విజ్ఞానాన్ని మరొక దానితో ముడిపెట్టుట తగదు. ఓకే, ఈ సందర్భంలో కొంత టెర్మినాలజీ అవసరం, మీరు రాసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కర్మ మీకు తెలుస్తూనే ఉంటుంది కదా, కర్మ అనే మాట తెలుస్తూనే ఉంటుంది, దాన్ని మీరు రాసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత విద్య అనే మాట ఒకటి ఉన్నది. విద్య అంటే రెండు అర్థాలు, ఒకటి ఉపాసన, రెండు జ్ఞానము. జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము అని అర్థం.
ఓకే. ఉపాసన ఒక అర్థము, ఆత్మజ్ఞానము రెండవ అర్థము. మీకు ఈ రెండర్థాల్లోనూ ప్రయోగాలు మీకు చూపిస్తా. మీకు ప్రయోగాలు తెలిసి ఉండాలి కదా, ఎక్కడ ఏ అర్థంలో ప్రయోగింపబడుతుందో. విద్యయా దేవలోకః అనో మంత్రం ఉన్నది బృహదారణ్యకంలో. విద్య చేత వీడు దేవలోకాన్ని పొందుతాడు. ఇప్పుడు చెప్పండి మీ తెలివితేటలు నేను చూస్తాను. విద్య అంటే ఉపాసనయా జ్ఞానమా? ఉపాసన. చూసిన బాగా పట్టుకున్నాడు. విద్య అంటే ఉపాసన, జ్ఞానం కాదు. జ్ఞానంతో పొంది లోకం ఏమి ఉండదు. ఆత్మైవ లోక సో యషాన్నోయమాత్మాయం లోక అంటాడు. ఎవరికి ఏ మాకు ఈ ఆత్మయే ఈ లోకము. యషాన్నోయమాత్మా అయం లోక. కాబట్టి విద్యయా దేవలోక అంటే అది ఉపాసన. ఏమండి ఇప్పుడు అవిద్య అనే మాట ఒకటి ఉన్నది. అవిద్య అంటే ది ఆపోజిట్ ఆఫ్ విద్య. అవిద్య అంటే అజ్ఞానం, విచ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ విద్య. అక్కడ ఉన్న విద్య ఏమిటి? జ్ఞానం. అవిద్య అనే మాటలో ఉన్న విద్య జ్ఞానము. అవిద్య అంటే ఉపాసన, ఉపాసన కానిదే అని కాదు అర్థం. జ్ఞానమునకు విరుద్ధమైనది. అవిద్య అన్న మాటలో ఉన్న విద్య జ్ఞానము. ఏమండి విద్యయా దేవలోక అన్నప్పుడు ఉన్న విద్య ఉపాసన. ఇంకొకటి చెప్తా చూడండి, ఆత్మవిద్య అన్నారు. ఇప్పుడు అక్కడ విద్య అంటే ఏమిటి? జ్ఞానం. ఏమండి తెలిసిందండి ఈ విద్య అనే మాట తెలిసిందా? ఇంకో మాట, నెక్స్ట్ మాట జ్ఞానం. జ్ఞానం అనే మాట, ఈ జ్ఞానం అనే మాటకి రెండు అర్థాలు మళ్ళీ. ఒకటి ఉపాసన. జ్ఞానం అనే మాటకు ఉపాసన అనే అర్థం ఉంది. మరి ఇవన్నీ మీరు సరిగ్గా తెలుసుకోలేకపోతే శంకర భగవత్పాదులు క్రియేట్ చేసేటువంటి ఆ దాంట్లో మీరు మునిగిపోతారు. జ్ఞానం అంటే ఉపాసన, జ్ఞానం అంటే రెండవది ఆత్మజ్ఞానం. ఇప్పుడు వీటికి ప్రయోగాలు చూపిస్తా చూడండి. జ్ఞానాదేవహి కైవల్యం, జ్ఞానము వల్ల మాత్రమే మోక్షము కలుగును. అక్కడ జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఆత్మజ్ఞానం. సగుణ జ్ఞానము అన్నప్పుడు జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఉపాసన. ఏమండి అడిగి ఇవి బాగా తెలిసాయా మీకు? ఈ విద్యా జ్ఞానము అనే రెండు మాటలు. తర్వాత సముచ్చయము. రెండింటిని ఒకే వ్యక్తి ఏకకాలములో అనుష్ఠించుట. రెండింటిని ఒకే వ్యక్తి ఏకకాలములో అనుష్ఠించుట. దీనికి దృష్టాంతం చెప్తున్నా. ధావన్ గాయతి, ధావన్ పరిగెత్తుచున్నవాడై, గాయతి పాడుచున్నాడు. ధావన్ అన్నప్పుడు అది వర్తమాన కాలం, గాయతి అన్నప్పుడు కూడా వర్తమాన కాలం, అంటే రెండు కలిసి చేస్తున్నాడు అని అర్థం. తిష్టం గాయతి అంటే మీరు మళ్ళీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేమోనని నేను ధావన్ గాయతి అన్నాను. పరిగెత్తుచున్నవాడై పాడుచున్నాడు. పరిగెడుతూ పాడతారండి ఈ ఆధునిక కాలంలో. మ్యూజిక్ పీపుల్ అందరూ కూడా పరిగెడుతూనే పాడతారు. సో ఇటు అటు పరిగెత్తేస్తూ ఉంటారు స్టేజ్ మీద. వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ స్టాండ్ ఉంటుంది చూసారా, ఈ మైక్ స్టాండ్, స్టాండ్ వేరు, దాంట్లో గుచ్చుతాడు మైక్ని. వైరు, పూర్వం వైరు ఉన్న రోజుల్లో కూడా పరిగెత్తేవారు, ఇప్పుడు వైర్ లేదు. వాడు ఏం చేస్తాడంటే దానిపైకి పీకుతాడు, దాన్ని పీకి దాంతో ఇటు అటు పరిగెత్తేస్తాడు. వైరు ఉన్నప్పుడే పరిగెత్తేవారు, ఆ స్టాండ్ అలా అక్కడ నిలబడి ఉంటుంది. ఆ తర్వాత దానికి గుచ్చేసి ఆ స్టాండ్ తీసుకుని ఇటు అటు పరిగెత్తేస్తూ ఉంటాడు. ఆ స్టాండ్తో డ్యాన్స్ చేసేస్తాడు, దాన్ని కౌగులించేసుకుని ఒక అమ్మాయిని కౌగులించుకున్నట్టుగా స్టాండ్తో డ్యాన్స్ చేసి పరిస్తాడు. ఇదంతా చేస్తూ పాట పాడుతూ ఉంటాడు. సముచ్చయం. ఓకే ఇక అది సముచ్చయం. సమన్వయము అని ఇంకొకటి ఉన్నది. సమన్వయము, సమన్వయంలో రెండు ఉంటాయి, రెండు రకాల సమన్వయం ఉంటుంది. రెండు వేర్వేరు పనులను వేర్వేరు వ్యక్తులు
ఒకే కాలములో చేయుట. ఇది సమన్వయం. కూచిపూడి డ్యాన్స్ దృష్టాంతం. కూచిపూడి డ్యాన్స్కి ఏం చేస్తారంటే, ఆవిడ డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది, ఆవిడ పాడదు, ఆవిడ ఊరికి పెదవులు కదుపుతుంది అంతే. పాడదు, ఆవిడ పాడకూడదు, షీ హ్యాస్ టు బి సైలెంట్. పాడి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. వాళ్ళు పైగా కనీసం తెర వెనకైనా కూర్చోరు, మీ ముందే కూర్చుంటారు. కూర్చొని ఈ తబలాలు ఇవన్నీ పెట్టుకుని అక్కడ నలుగురు ఇలా కూర్చుని ఉంటారు స్టేజ్ మీదే. ఆవిడ కనపడుతూ ఉంటారు, ఆవిడని చూస్తూ ఉంటారు, ఆవిడ వీళ్ళని చూస్తూ ఉంటుంది. అలాగే స్టేజ్ మీదే కూర్చుని వాళ్ళు పాడేస్తూ ఉంటారు. పాట మొత్తం ఆర్కెస్ట్రా అంతా పెట్టుకుని పాడేస్తూ ఉంటారు. ఈవిడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని సముచ్చయం అనకూడదు, రెండు కలిసే కదా, పాట ఆట కలిసే కదా. కానీ కలిస్తే కలిసినంత మాత్రాన్ని ఇది సముచ్చయం కాదు, ఇది సమన్వయం. ఎందుకంటే ఒక వ్యక్తి పాడుతున్నాడు, ఇంకో వ్యక్తి ఆడుతోంది. వేరేస్ ధావన్ గాయతే అన్న చోట ఆట వాడే పాట వాడే. అర్థమైందండి సమన్వయం. ఇది ఒక రకం సమన్వయం. రెండో రకం సమన్వయం, రెండు పనులను ఒకే వ్యక్తి వేర్వేరు కాలముల యందు చేయుట. ఇది సమన్వయం. అర్థమైందండి. నేను ఇప్పుడు మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా చెప్పండి. గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము ఈ రెండింటికి సముచ్చయం ఉంటుందా సమన్వయం ఉంటుందా? సమన్వయం ఉంటుంది, సముచ్చయం ఉండదు. వీడు ఇంట్లోనే కూర్చుని సన్యాసం తీసుకుని అలాగా అది వర్కౌట్ కాదు. అంటే మీరు దానికి ఏదైనా చిన్న వ్యవస్థ చేసుకుంటే దాన్ని దాంట్లోనే సన్యాసాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఇంటికి కొంచెం పక్కన ఉంటారు, ఇంట్లోనే ఉండడం కాకుండా పక్కన, లేదా ఇంట్లోనే ఒక గది సెపరేట్గా పెట్టుకుని కాషాయం కట్టుకుని ఉంటారు. మొత్తానికి అలాగ చేసేవాళ్ళు కూడా దాన్ని సమన్వయం అనకూడదు, సముచ్చయం అనే అన్నారు. తను భార్య కలిసి కాపురం చేస్తూ ఇదిగో నేను సన్యాసిని అనడానికి వీర్లేదు. భార్యతో కాపురం చేస్తుంటే ఇంకా సన్యాసం ఏంటి? సముచ్చయం కుదరదు, సమన్వయం కుదురుతుంది. ఎలా కుదురుతుంది? కొంతకాలం భార్యతో కాపురం చేసి తర్వాత కాపురం చేయడం మానేసి సన్యాసం పుచ్చుకుంటాడు. ఒకే వ్యక్తి వేరువేరు కాలాల్లో గృహస్థాన్ని నిర్వహిస్తాడు, సన్యాసాన్ని, గార్హస్థ్యాన్ని నిర్వహిస్తాడు, సన్యాసాన్ని నిర్వహిస్తాడు. కాబట్టి గార్హస్థ్యము సన్యాసము వీటికి సమన్వయమే కుదురుతుంది, కానీ సముచ్చయము కుదరదు. ఏమండి, కూచిపూడి డ్యాన్సులో ఆటపాట సమన్వయమే ఉంటుంది. రెండో రకం సమన్వయం అది. ఏకకాలంలో ఉంటాయి ఆటపాట, కానీ వేరువేరు వ్యక్తులు ఎన్ని ఉంటాయి. మీరు అలాంటిది, ఒకడు గృహస్థుగా ఉంటాడు, ఇంకొకడు సన్యాసిగా ఉంటాడు, ఈ సన్యాసికి భిక్ష ఈ గృహస్థు పెడుతూ ఉంటాడు, అలాంటి సమన్వయం. ఇప్పుడు ఈ మొత్తం కథంతా తెలిసింది కదా మీకు. ఇప్పుడు మీరు చెప్పండి, కర్మ ఆత్మజ్ఞానము, జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం, ఉపాసన సంబంధించిన జ్ఞానం కాదు, కర్మ జ్ఞానము ఆత్మజ్ఞానము ఈ రెండింటికి సముచ్చయము ఎప్పటికైనా కుదురుతుందా? ఎన్నడూ కుదరదు. ఒకడు మూర్ఖుడు, మూఢుడు, మూఢుడు, మూఢుడు అంటే వ్యామోహితుడు, అంటే వాడికి వ్యామోహం కలిగినది, తప్పుగా తెలుసుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు? ఈ కర్మని జ్ఞానాన్ని సముచ్చయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సముచ్చిచీషతి అంటే సముచ్చయమును చేయుటకు కోరుచున్నాడు. ఎవరవుతాడు అటువంటి వాడు? ఎవరవుతాడు? మూఢుడవుతాడు. ఆయన మూఢుడు కాదు, విద్వాంసుడే, కానీ సముచ్చయాన్ని చేయగోరుతున్నాడు అని చెప్పగలరా మీరు? చెప్పలేరు. కాబట్టి అమూఢ న సముచ్చిచీషతి కదా, వాక్యం సరిపడిందండి. అమూఢ మూఢుడు కానివాడు న సముచ్చిచీషతి, సముచ్చయమును చేయ తలవడు, కోరడు. దేనిని? జ్ఞానమును. దేనితోటి? ఇంకొక దానితో. దేనితోనైనా కూడా సముచ్చయాన్ని చేయగోరడు. ఇంకొక దానితో అంటే ఇప్పుడు జ్ఞానాన్ని దేనితో సముచ్చయం చేస్తారు? ఇప్పుడు కూడా సముచ్చయం చేస్తారంటే జ్ఞానాన్ని తీసుకెళ్ళి ఇసుకతో సముచ్చయం చేయరు కదా. సముచ్చయం దేనితో చేస్తారు?
జ్ఞానాన్ని తీసుకెళ్ళి ఉపాసనతో సముచ్చయం చేస్తారు. అలా చేస్తే అది పొరపాటు. ఎందుకంటే ఉపాసనలో ఏముంటుంది? దేవత వేరు, తను వేరు. దేవత యొక్క లోకం వేరు, తను ఇక్కడ ఉన్నాడు. ఆ దేవత యొక్క అనుగ్రహం చేత తనేమో దేవతాలోకాన్ని పొందాలి. ఇది ఉపాసన, భేదపూర్వకమైన ఉపాసన. కాబట్టి భేదపూర్వకమైన ఉపాసన యందు వీడి సెంటర్ ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ఉంటుంది. ఆత్మజ్ఞానమునందు వీడి సెంటర్ ఎక్కడ ఉంటుంది? యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూద్విజానత. దేవత ఎక్కడ ఉన్నది? నాయందే ఉన్నది. నేనే దేవత, అహం బ్రహ్మాస్మి. ఇది జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఉపాసన ఏమిటి? దేవతోపాసన, భేదపూర్వకమైనది. సో అభేదమే, అభేదమే ఫౌండేషన్. పునాదిగా కలిగినటువంటి ఆత్మజ్ఞానానికి భేదపూర్వకమైన ఉపాసనతో సముచ్చయము చేయగోరుట తెలివి తక్కువ వాడు చేయాలే, కానీ తెలివైన వాడు అలాంటి పొరపాటు ఇప్పుడు చెయ్యడు. తెలిసిందండి, అక్కడ జ్ఞానాంతరేణ అనే మాట ఒకటి ఉన్నది. ఆ జ్ఞానాంతరేణ అనే మాటలో జ్ఞానశబ్దానికి ఉపాసనార్థం. ఓకే, కాబట్టి ఆత్మజ్ఞానమును ఇంకో జ్ఞానంతో, ఇంకో జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసనతో సముచ్చయమును చేయగోరుట అది చాలా తెలివి తక్కువ పని అవుతుంది. తెలివి తక్కువ వాడు చేస్తాడే తప్ప తెలివైన వాడు ఎవడు కూడా ఆత్మజ్ఞానమును మరో జ్ఞానముతో, అనగా భేదపూర్వకమైన ఉపాసనతో సముచ్చయమును చేయగోరడు. అది తెలిసిందండి ఆ పాయింట్. ఇక ఏమన్నా ఆత్మజ్ఞానానికి ఉపాసనతోటే సముచ్చయం కుదరదంటుంటే కర్మతో సముచ్చయం ఎలా కుదురుతుందండి? కర్మ అంటే నేను కర్తను అంటే ఆత్మజ్ఞానం అది, అది అజ్ఞానం కదది. కర్మ ఎవడు చేస్తాడు? నేను కర్తను అని కర్తృత్వ బుద్ధిపూర్వకముగా కర్మను చేస్తున్నాడు అంటే వాడి పేరేమిటి? అజ్ఞాని. అంటే వాళ్ళకి కోపం వచ్చింది. ఓ మీమాంస ఉపనిషత్తులో మీమాంసకులతోటి పూర్వపక్షంలో వాళ్ళకి కోపం వచ్చింది. ఏమయ్యా మమ్మల్ని పట్టుకుని అజ్ఞాని అంటావు? మేమేమో హోమాలన్నీ బాగా చేస్తాం, మాకు తెలుసు, ఎంతో స్కిల్ఫుల్గా ఈ యజ్ఞాన్ని మేము నిర్వహిస్తుంటే మమ్మల్ని అజ్ఞాని అంటావు ఏమిటి అంటే, చూడు మీకు యజ్ఞ విజ్ఞానం మీ యందు పూర్ణంగా కలదు. మీకు యజ్ఞ విజ్ఞానము మీ యందు మూర్తి భవించి ఉన్నది. ఆ సెన్స్లో నేను అజ్ఞానం అంటల్లా. మీకు ఆత్మజ్ఞానం విషయంలో మీకు ఏమీ తెలియదు. ఇన్ దట్ సెన్స్ యు ఆర్ అజ్ఞాని. అజపేయ యాగం చేసేవాడు కూడా అజ్ఞానియే ఈ సెన్స్లో. ఓకే, కాబట్టి అజ్ఞాని కాకుండా కర్తృత్వ బుద్ధిపూర్వకముగా కర్మలను చేయగలుగుతాడా? చేయలేడు. ఆత్మజ్ఞాన నిష్టలో ఉంటూ కర్తృత్వ బుద్ధిపూర్వకముగా కర్మలను చేయుట సంభవం అవుతుందా? కాదు. వాడు కర్మలనైనా విదిలిపెట్టాలి, లేకపోతే జ్ఞానాన్నైనా విదిలిపెట్టాలి. రెండింటినీ కలిపి పట్టుకోవడం, సముచ్చయం చేయటం సంభవమే కాదు. దీనికి దృష్టాంతం ఏంటంటే, మీరు లేచి నిలబడి తూర్పు వైపు పడమర వైపు ఒకేసారి కదలాలి. ఎలా కదులుతారు? తూర్పు వైపు కదిలేరనుకోండి, పడమర వైపు ఏమైంది? కదలకుండా ఆపోజిట్ వెళ్ళినట్టు అయింది. పడమర వైపు కదిలితే తూర్పుకు ఆపోజిట్ వెళ్ళినట్టు అయింది. తూర్పు పడమర ఒకేసారి ఎలా కదులుతారు? కదలలేరు. కాబట్టి ఆత్మజ్ఞానానికి కర్మతో సముచ్చయము తెలివైన వాడెవడు చేయగోరడు. ఆత్మజ్ఞానానికి మరో జ్ఞానముతో, అనగా ఉపాసనతో సముచ్చయమును తెలివైన వాడెవడు చేయగోరడు. మరైతే ఆత్మజ్ఞానం ఎక్కడ, ఆత్మజ్ఞాని ఎక్కడో దేవుడికి దండం పెట్టినట్టు కనపడిందే అంటే, అక్కడ ఎలా ఎలా ఉంటుందంటే, దేవుడికి దండం పెట్టేది, ఇదిగో ఎదురుకుండా అందరి చేత ఆరాధింపబడే దేవుడు నా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు అనే ఉంటుంది అక్కడ. అదేమిటంటే ఆయన ఆత్మజ్ఞానం ఏదో కర్మ చేస్తున్నట్టున్నాడే, ఆయన కర్మ చేయడు, కర్మ జరుగుతుంది, కర్మ చేయడు. ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానమునకు మరొక జ్ఞానము, అనగా ఉపాసనతో కానీ లేదా కర్మతో కానీ సముచ్చయమును ఎవడైతే చేయబూనుకుంటాడో వాడు మూఢుడవుతాడు. మూఢుడంటే వాడిని పట్టుకుని తిరుగుతున్నారని అనుకోవద్దు, వాడు విషయము తెలిసినవాడు కాదు. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మొదటి మంత్రము 4 నుంచి 8 వరకు ఆత్మజ్ఞాన నిష్ట, 2వ మంత్రము రాబోయే 9వ మంత్రం నుంచి ఇది కర్మనిష్ట అనే విభాగం చేయడం అవసరం అంటారా కాదంటారా? లేకపోతే అందరికీ అన్నీ అని కలగాపులకం చేసి పెడతారా?
అర్థమైంది కదండి. మంచిది, నౌ వీ విల్ మేక్ ప్రోగ్రెస్. తత్ర చ ఆ కాదు ఇహ తు సముచ్చిచీషయా అవిద్వదాది నిందా క్రియతే. మీరు కాషస్గా దీన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇహతు అంటే రాబోయే మంత్రాల్లో సముచ్చయాన్ని చేయడానికి శృతి పూనుకున్నది. సముచ్చయం చేయబోతోంది. దేన్ని దేంతో సముచ్చయం చేస్తోంది? విద్యను కర్మతో సముచ్చయం చేస్తోంది. అప్పుడు ఆ విద్య ఆత్మజ్ఞానం అవుతుందా ఉపాసన అవుతుందా? ఉపాసన అవుతుంది. అర్థమైందండి? జ్ఞానమును కర్మతో సముచ్చయం చేయబోతున్నాము. ఇప్పుడు రాబోయే మంత్రాల్లో జ్ఞానమును ఆ కర్మతో సముచ్చయం చేయబోతున్నాము. అప్పుడు ఆ జ్ఞానము ఆత్మజ్ఞానం అవుతుందా ఉపాసన అవుతుందా? ఉపాసన అవుతుంది. కాబట్టి ఈ రాబోయే మంత్రాల్లో శృతి విద్యను కర్మతో సముచ్చయం చేయబోతోంది కనుక ఆ విద్య ఉపాసనే అవుతుంది, కానీ ఆత్మజ్ఞానము కాదు. ఉపాసనకి కర్మతో సముచ్చయాన్ని చేసుకోవచ్చు. అంటే అర్థం ఏమిటి? ఉపాసనా మంత్రములను కూడా కర్మనిష్టలో మీరు పెట్టేసుకోవచ్చు. ఉపాసన కూడా మానసీ క్రియ, అది కూడా కర్మయే. అది కూడా ఒక కర్మయే. ఇప్పుడు కూర్చుని జపం చేస్తున్నాడు అనుకోండి, అది కర్మయే. కళ్ళు మూసుకునే ఆ శివుడి రూపాన్ని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, అది కర్మయే. ఆ కర్మ అవి కూడా మానసీ క్రియలు. అక్కడ ఉపాసనా రూపమైన విద్య అంటే మానసీ క్రియ. కాబట్టి క్రియ క్రియతోటి సముచ్చయాన్ని పొందుతుంది. కానీ జ్ఞానము మటుకు మానసీ క్రియ కాదది, అది ఆత్మజ్ఞానము. మనస్సు కంటే అతీతమైనది అది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సుతో చేరుకునేది కాదు, మనస్సుని జార విడిచి మాత్రమే మీరు చేరుకోగలుగుతారు. కాబట్టి ఆ జ్ఞానానికి కర్మతోటి సముచ్చయము ఎన్నడూ కుదరదు. ఇక్కడ హేతు ఏమిటంటే, రాబోయే మంత్రాలలో ఉపాసనారూపమైన విద్యను కర్మతో సముచ్చయం చేస్తోంది శృతి గనుక, దీనిని బట్టి మనకేం నిర్ధారణ అవుతుందంటే, ఇంతవరకు చెప్పిన ఆత్మజ్ఞానానికి ఇటు కర్మతో కానీ అటు ఉపాసనతో కానీ సముచ్చయము పొసగదు అని నిర్ధారణ అవుతున్నది. కాబట్టి ఆ విభాగం మనం అలా చేసి పెట్టుకోవాలి. అదే ఆయన అంటారు, సముచ్చయం చేసేప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా రేషనల్గా సముచ్చయం చేయాలి. ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపాలి, కానీ పాలల్లో నీళ్లు కలపాలి, పెట్రోల్లో కెరసినాయిల్ కలపాలి, ఇవన్నీ అడల్టరేషన్స్. అంటే కల్తీ చేసేప్పుడు పెట్రోల్లో ఏది కల్తీ చేయాలి? కెరసినాయిల్ కల్తీ చేయాలి. వీడు పేరాసతోటి పెట్రోల్లో నీళ్లు కల్తీ చేసాడు అనుకోండి, అది కలవో కలవాలి. అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలని ఏదో సాగుతుంది. కాబట్టి కల్తీ చేస్తే కూడా కరెక్ట్గా కల్తీ చేయాలి. పాలల్లో ఏది కల్తీ చేస్తారు? నీళ్లు కల్తీ చేయాలి, కలిసిపోతాయి. సపోజ్ ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్లో నీళ్లు కల్తీ చేయగలరా? చేయలేరు. ఒకవేళ కల్తీ చేయడానికి పూనుకున్నాడు అనుకోండి, రెండు ఓ డబ్బా కొని రెండు డబ్బాల్లో సర్ది, మిగిలిన సగం నీళ్లతో నింపేరా అని నింపేశాడు అనుకోండి, ఏమవుతుంది అది? అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి సముచ్చయం చేయదలుచుకుంటే ఏ రెండింటికి యుక్తియుక్తముగా సముచ్చయము సంభవమో వాటికే సముచ్చయం మనం చెప్పాలి. శాస్త్రం కూడా అలాగే చెప్పాలి. శాస్త్రంతో చెప్పినా యుక్తియుక్తంగా చెప్పినా సముచ్చయము సంభవమైన వాటికే సముచ్చయం చేయాలి తప్ప, సుతరాము సంభవము కాని వాటికి సముచ్చయాన్ని ప్రయత్నించనే రాదు. ఆ మాట అంటారు, తత్ర చ యస్య ఏన సముచ్చయ సంభవతి న్యాయతః శాస్త్రతో వా తదిహోచ్యతే. తత్ర చ అంటే అది అట్లుండగా. అది అట్లుండగా అంటే అర్థం ఏంటి? ఆత్మజ్ఞానమునకు మరి ఒక జ్ఞానము అనగా ఉపాసనతో కానీ కర్మతో కానీ సముచ్చయము సంభవము కాదు, ఒక ఉపాసనకు కర్మతో సముచ్చయము సంభవమే అనే పరిస్థితి అట్లుండగా అని అర్థం. తత్ర చ అది అట్లుండగా, ఏ దేనికి దేనితో సముచ్చయము సంభవమో, అంటే అర్థం ఏమిటి? ఉపాసనకు కర్మతో సముచ్చయం సంభవం. దానిని అది ఎలా చెప్తారు మీరు? న్యాయత సంభవతి. యుక్తిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. యుక్తిని బట్టి ఉపాసనకి కర్మతో సముచ్చయము సంభవము అని నిర్ణయించుకోవాలి.
దాన్ని శాస్త్రతో వా, మీ యుక్తి మీకు సరిపడకపోతే శాస్త్రాన్ని మీరు ఆశ్రయిస్తే కూడా శాస్త్రం కూడా ఏది సంభవమో దాన్నే చెప్తుంది. సంభవం కాని దాన్ని, ఇర్రేషనల్ దాన్ని శాస్త్రం చెప్పదు. ఇప్పుడు యోగశాస్త్రంలో అలాగ కూర్చుని జపం చేయి, నిటారుగా పెట్టుకుని పద్మాసనంలో కూర్చుని జపం చేయి, అలా కూర్చున్నవాడు అలా పైకి లే, పైకి ఎగురు అని చెప్పదు శాస్త్రం. అలాగే ఎలా ఎగురుతుంది పైకి, అలాంటివి చెప్పదు. ఓకే, అంతే శాస్త్రం అలాంటివి చెప్తుంది అనుకోకూడదు. గాలి పీల్చకుండా అలా కూర్చుండిపో అని శాస్త్రం చెప్పదు. యోగశాస్త్రం కూడా ఏది సంభవమో అదే చెప్తుంది, నిటారుగా కూర్చోరా అని చెప్తుంది. అంటే అది కూడా మాకు సంభవం కాదంటే సంభవమే అది, నువ్వు ప్రయత్నం చేస్తే సంభవం అవుతుంది. నేను ఒకసారి మెడిటేషన్ చెప్పా, 100 మంది క్లాసు, 30 మంది కుర్చీల్లో కూర్చున్నారు. నేను అడిగాను, ఏమన్నా కుర్చీల్లో కూర్చుంటారేమిటి మెడిటేషన్, వాళ్ళుగా పట్టా మీద కూర్చోండి అన్నా. మేము కుర్చీలో కానీ పట్టా మీద కూర్చోలేము అన్నారు. సరే, మెడిటేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది. నేను ఇవాళ యోగా క్లాస్కి వస్తున్నాను, ఈ 30 మందిని ఐ విల్ పాయింట్అవుట్, వీళ్ళందరి చేత ఆసనాలు వేయిస్తాము అని యోగా మాస్టర్ని పట్టుకున్నా. అదే వీళ్ళందరి చేత 2 ఆసనాలు వేయించు, సుఖాసనమును ఇది కూడా వజ్రాసనం కూడా వేయించమని చెప్పాను. సో వీళ్ళందరూ 30 మంది వజ్రాసనాలు సుఖాసనాలు నేర్చుకున్నారు. ఈ 30 మందిలో 27 మంది పట్టా మీదకి వచ్చేసారు, ఇంకా 3 మిగిలేరు. వాళ్ళు మాత్రం ఇంకా మా వల్ల కాదండి అని వాళ్ళు మాత్రం కుర్చీలో కూర్చున్నారు. ఇంకా వాళ్ళకి ఏ ఆసనము వల్ల కాదు వాళ్ళకి. కాబట్టి శాస్త్రము ఏది సంభవమో దాన్నే చెప్పాలి తప్ప, యుక్తియుక్తంగా సంభవమైన దాన్నే చెప్తుంది తప్ప, సంభవం కాని దాన్ని శాస్త్రం చెప్పదు. అంచేతనే యు షుడ్ నాట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ మిత్స్ అండ్ ఫేబుల్స్. అలాగ పెట్టకూడదు. మిత్స్ అండ్ ఫేబుల్స్లో మీరు ఫెయిత్ పెట్టుకుంటే శాస్త్రం యొక్క విషయానికి దూరం అయిపోతారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, వాడు ఎవడో వాడు పొద్దున్న సూర్యోదయం కాకముందే సప్తగోదావరులలోనూ స్నానం చేసేసేవాడు అని మాకు మిత్ ఉన్నది. ఎలా కుదురుతుందండి ఒక మనిషి సూర్యోదయం కాకముందే సప్తగోదావరులలో స్నానం, సప్తగోదావరులను కవర్ చేయాలంటే 2 గంటలు పడుతుంది. మంచి 80 మైళ్ళ వేగంతో పోయే కారు పట్టుకుని మీరు చక్కగా మంచి రోడ్లు ఉంటే 2 గంటలు పడుతుంది. సూర్యోదయం అవ్వకముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేసి సూర్యోదయం కాకుండానే సప్తగోదావరిలో స్నానం చేసేడు అంటే ఎలా చేశాడు? నడిచి చేశాడు, పరిగెత్తి చేశాడు, అయితే గాల్లో ఎగిరి చేశాడు. ఇటువంటి ఫేబుల్స్ ఉంటాయి చూసారా, యూ షుడ్ నాట్ టేక్ దమ్ సీరియస్లీ. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ వినేసిన అవి ఊరుకోవాలి, అంతే తప్ప యూ షుడ్ నాట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ సచ్ ఫేబుల్స్ అండ్ మిత్స్. కాబట్టి శాస్త్రం అలా శాస్త్రం చెప్పింది, శాస్త్రం అలా ఎన్నడూ చెప్పదు. శాస్త్రం ఒక స్నానం చేయమని చెప్పింది సూర్యోదయానికి ముందు, ఇన్ని చోట్ల స్నానం చేయమని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడో ఒక చోట స్నానం చేసి నువ్వు సంధ్యావందనం చేయమని చెప్పింది తప్ప, నువ్వు 10 చోట్ల స్నానం చేయి ఒకే రోజు అని చెప్పలేదు, అలా చెప్పదు. కాబట్టి సో ది పాయింట్ ఈజ్, ఏది శాస్త్రము వలన సంభవమవుతుందో, న్యాయము వలన, న్యాయము అంటే యుక్తి, సంభవమవుతుందో, అటువంటి రెండింటికి మాత్రమే సముచ్చయము కుదురుతుంది తప్ప, ఎస్ఏ ఏన సముచ్చయ సంభవతి. అది ఇప్పుడు అదే ఇక్కడ చెప్పబడు, తది తత్ ఇహ ఉచ్యతే, అదే సముచ్చయము ఇక్కడ ఈ రాబోయే మంత్రాల్లో చెప్పబడుతోంది. అంటే రాబోయే మంత్రాలు సముచ్చయాన్ని చెప్తున్నాయి. ఆ సముచ్చయం వేటికి? ఆత్మజ్ఞానానికి కర్మకి కాదు, ఉపాసనకి కర్మకి. ఏం పోనీ ఆత్మజ్ఞానానికి కర్మకి సముచ్చయాన్ని మంత్రాలు చెప్తున్నాయని ఎందుకు అనుకోకూడదు? అది సంభవమే కాదు, శాస్త్రము వల్ల సంభవము కాదు, యుక్తి వల్ల సంభవము కాదు. అయితే ఉపాసనకి కర్మకి సముచ్చయం సంభవమా? ఏం పోనీ అది మాత్రం అది సంభవమా? సంభవమే. ఎందుకంటే ఈ ఉపనిషత్తులో ఎలాగ చెప్పబోతున్నారు, బృహదారణ్యకోపనిషత్తులో కూడా దీని మీద చక్కటి విచారం చేసి యుక్తి ద్వారా, శాస్త్రం ద్వారా, యుక్తి అంటే యుక్తి మనం చెప్తున్న యుక్తి, శాస్త్రము బృహదారణ్యకోపనిషత్తే శాస్త్రము. సో ఈ 2 యుక్తిని బట్టి ఏ సముచ్చయము సంభవమని మనకి తెలిసిపోతుందో అదే సముచ్చయాన్ని బృహదారణ్యక శృతి కూడా మన ముందు పెట్టి ఉన్నది అని దృష్టాంతాన్ని చెప్పబోతున్నారు. తది హోచ్యతే అదే వివరిస్తారు చూడండి, యద్దైవం విత్తం దేవతా విషయం జ్ఞానం. జ్ఞానం అంటే ఉపాసన. చూసారా జ్ఞానశబ్దానికి ఎప్పుడే తక్కువ మన ఆయన ఎలా వాడారు? నన్ను
మీరు కనుక ఎలర్ట్గా లేకపోతే దాన్ని ఆత్మజ్ఞానం అనుకుంటే ఏమిటో ఇప్పుడు ఇంతకీ ఆయన సముచయం ఉందని చెప్తున్నట్ట లేదని చెప్తున్నట్ట అని భ్రమ కలుగుతుంది. కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం న పరమాత్మ జ్ఞానం. పాపం ఆయనే చెప్తున్నారు, ఆయన్ని మెచ్చుకోవాలి. వీళ్ళు భ్రమపడతారనే సందేహం కలిగి ఆయన చెప్తున్నారు. చూడండి, ఓ జ్ఞానం ఒకటి ఉన్నది, అంటే అది ఉపాసనారూపమైన జ్ఞానం. దానికి దైవ విత్తము అని పేరు పెట్టారు, దైవం విత్తం అని. సో మానుషం విత్తం కర్మ, దైవం విత్తం దేవతోపాసనం అని బృహదారణ్యక శృతిలో బృహదారణ్యక భాష్యం నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు మనిషికి రెండు విత్తములు గలవు, ఒకటి మానుష విత్తము, రెండు దైవ విత్తము. విత్తము అంటే సంపద. ఏమిటి మానుష విత్తము అంటే? ఏమిటి కర్మ, ఈ మనుష్య దేహంతో చేసేటువంటి సంపాదించేటువంటి విత్తము, దాన్ని కర్మ. దైవ విత్తం అంటే ఏమిటి? మనస్సు దేవత, మనస్సు ప్రకాశిస్తూ ఉంటుంది కదా, అది జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది, అది దివ్ అంటే ప్రకాశం. కాబట్టి మనస్సు అనే దేవతతో ఆ దేవతకు సంబంధించిన ఉపాసన వీడు చేస్తాడు, అది దైవం విత్తం. ఉపాసన అంతసేపు మానసీ క్రియ, కాబట్టి దానికి దైవ విత్తం అని పేరు పెట్టాడు. ప్రకాశస్వరూపమైన మనస్సుతో చేసేది కాబట్టి దానికి దైవ విత్తం అని పేరు. మనుష్య దేహంతో నిర్వర్తించేది కాబట్టి కర్మకి మానుష విత్తము అని పేరు. ఓకే, సో దైవం విత్తం. దైవం విత్తం అంటే ఏమిటి? దేవతా విషయం జ్ఞానం. జ్ఞానం అంటే ఉపాసన, దేవత విషయముగా కలిగిన ఉపాసన. ఈ దేవతా విషయం జ్ఞానం అన్నది వైదిక సందర్భంలో అయితే వైదికులైతే దేవతలను ఉపాసన చేసేవారు. ఈ మధ్యకాలంలో మీకు వైదికోపాసనలు కనపడవు, చాలా అరుదు. పూర్వం వాళ్ళు ఇంద్రుణ్ణి, అగ్నిని, వరుణుణ్ణి అలా ఉపాసనలు చేసేవారు. ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు ఉపాసన చేసేవారు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దేవతను ఉపాసన చేసేవారు. సో ఋగ్వేదంలో మీకు అవన్నీ కనపడతాయి. ఋగ్వేదంలో ఇంద్రుని యొక్క ఉపాసన చాలా ప్రధానంగా ఉంటుంది, ఆదిత్యోపాసన, సూర్యుని యొక్క ఉపాసన, అలాగే అనేక ఉపాసనలు ఉంటాయి. సో ఈ దేవతకు సంబంధించినటువంటి ఉపాసన ఏది కలదో దానికి దైవ విత్తము అని పేరు. ఈ మధ్యకాలంలో ఈ పౌరాణిక మతం బాగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మనకి కనపడే ఉపాసనలు ఏముంటాయి? హనుమద్ ఉపాసకుడని దేవి ఉపాసకులు ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పీఠాధిపతులందరూ దేవి ఉపాసకులే. హనుమద్ ఉపాసకులు మీకు హనుమత్ క్షేత్రము అంటూ అలా కనపడుతుంది. ఈ మధ్యకాలంలో దత్తాత్రేయ ఉపాసకులు అనే ఒక కొత్త ట్రైబ్ ఒకటి వచ్చింది, దత్తోపాసకులు. దత్త అంటూ ఉంటారు. వాళ్ళు అవధూతలు ఉంటారు, వాళ్ళు చాలా చిత్రంగా ఉంటారు. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉండరు, ఎక్కడో ఉంటారు. ఏదో గులాబ్ బాబా అని, ఇక్కడ మన పద్మనాభ నగర్లో కూడా ఓ బాబా ఉన్నట్టు ఉన్నారు. సో షిర్డి బాబా కూడా ఆ బాపతే అని అలా అంటారు వాళ్ళు అంటారు. ఈ దత్తోపాసకులు అంటూ ఉంటారు. కానీ పుట్టపర్తి బాబా అలాంటి బాబా కాదని వాళ్ళ అభిప్రాయం. నిజానికి చూస్తే పుట్టపర్తి బాబా కూడా దత్తోపాసన లక్షణాలు లేవు ఆయన దగ్గర. ఆయనంతా మామూలు పౌరాణిక మతాన్ని ఆయన ప్రచారం చేశారు. కాబట్టి వాళ్ళ అన్నమాటలో కొంత సత్యం లేకపోలేదు. మొత్తానికి వీళ్ళందరూ ఉపాసకులు. ఇవి కొత్తగా ఈ మధ్యకాలంలో గత 100 సంవత్సరాల్లో వచ్చిన ఉపాసకులు వీళ్ళందరూ కూడా. మీరు ఎప్పుడైనా గమనించారా, అప్పుడప్పుడు ఈ పీఠాధిపతులు, ముఖ్యంగా ఆయన వసుదేవానందం ఎవరో, పూరి జగన్నాథ పూరి కాదు, ద్వారకామఠ పీఠాధిపతులు వాళ్ళును ఈ సాయిబాబా ఉపాసన ఇదంతా తప్పని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి మింగుడు పడదు. ఎందుకంటే వీళ్ళు దత్తాన్ని మొదలుపెట్టి ఈ మధ్యకాలంలో 50-100 ఏళ్లలో దీన్ని బాగా ప్రచారంలోకి పట్టుకొచ్చారు. ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు ఇది అని వాళ్ళ యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ ఉపాసనల్లో కొత్త రకం ఉపాసనలు ఉంటాయి, ఏవో పాత పౌరాణికములైన ఉపాసన. రామోపాసన, రాముణ్ణి ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకా కృష్ణుణ్ణి ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారు. మధుసూదన సరస్వతి కృష్ణ ఉపాసకుడు అని ప్రసిద్ధి. ఇవన్నీ పౌరాణిక ఉపాసన. దేవతా ఉపాసనలు వైదిక దేవతల యొక్క ఉపాసనల గురించి బృహదారణ్యక మాట్లాడుతుంది. కాలక్రమంలో కొత్త కొత్త ఉపాసనలు వస్తూ ఉంటాయి. మొత్తానికి ఈ ఉపాసన అనేది ఏదైనా దేవతకు సంబంధించిన ఉపాసన ఏదైనా దాన్ని కర్మతో దానికి సంబంధం పెట్టి ప్రసంగాలు మనకు కనపడతాయి. కర్మ సంబంధిత్వైన ఉపన్యస్తం. శాస్త్రం కూడా ఈ ఉపాసనలను కర్మతో జతజేసి ప్రస్తావిస్తూ ఉంటుంది. అక్కడ ఆ దైవ విత్తము,
దానికే జ్ఞానం అనే శబ్దప్రయోగం ఉంటుంది, విద్య అనే శబ్దప్రయోగం కూడా ఉంటుంది. శబ్దప్రయోగం ఉన్నంత మాత్రాన అదే పరమాత్మ జ్ఞానం అని మాత్రం మీరు అనుకోవద్దు, అలా అనుకోవద్దు. అయితే కొంతమంది ఏమంటారు, ఒక ఆయన నన్ను సత్సంగంలో ప్రశ్న, ఎందుకండి ఈ కన్ఫ్యూషను, చక్కగా జ్ఞానశబ్దాన్ని దీనికే వాడుకుని అక్కడ జ్ఞానశబ్దం వాడడం మానేస్తే వదిలిపోతుంది కదా అని. నిజమే మీరు అన్నమాట కరెక్టే, కానీ మరి వాడి శాస్త్రంలో వాడినవి ఉన్నాయి, భాష్యాల్లో వాడారు, మంత్రాల్లో వాడారు, మరి వాడిన దాన్ని మనం ఏం చేస్తాం? కాబట్టి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఏమంటే ఈ శబ్దాలను మీ ఇష్టం అయినట్టు వాడుతున్నారే అని శాసించే ప్రయత్నం చేయకూడదు. శబ్దప్రయోగం ఉంటుంది, ఈ శబ్దం వాడద్దు, ఆ శబ్దం వాడద్దు అని ఇలాగంటే ఛాదస్తాం, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే శబ్దప్రయోగం ఉంటుంది, దాన్ని హౌ కెన్ యూ స్టాప్ ఇట్. జ్ఞానాంతరేణ అన్నారు శంకరులు, అంటే అక్కడ జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం. అవిద్య అన్నప్పుడు విద్యాశబ్దానికి పరమాత్మ జ్ఞానము అని అర్థం. విద్యయా దేవలోక అన్నప్పుడు విద్యాశబ్దానికి దేవతా విషయమైన ఉపాసన అని అర్థం. కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప ఈ శబ్దం ఇలా వాడద్దు, ఆ శబ్దం అలా వాడద్దు అనేటువంటి ఆంక్షలు విధించడానికి అవకాశము లేదు. శబ్దప్రయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ దైవవిత్తమనబడే ఏ ఉపాసన కలదో, విద్య అనే శబ్దం చేత దాన్ని వాడుతూ ఉంటారు, ఏది కలదో అది మాత్రం పరమాత్మ జ్ఞానము అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే విద్యయా దేవలోక ఇది పృథక్ ఫలశ్రవణాత్, అది విద్య చేత దేవలోకము లభించును, విద్యచే మోక్షము లభించును అని రెండు వాక్యాలు ఉన్నాయండి. విద్యచే మోక్షము లభించును అని చెప్పి మళ్ళీ కొంత ఏదో ప్రసంగాలన్నీ అయిన తర్వాత విద్యచే దేవలోకము లభించును అని చెప్పారు. అంటే ఈ విద్య వల్ల లభించే ఫలము పృథక్ ఫలం, వేరే ఫలాన్ని చెప్పారు. మోక్షము అనే ఫలం కాకుండా వేరే ఫలాన్ని చెప్పారు. దేవలోకమును పొందుట అనే వేరే ఫలాన్ని చెప్తుంటే ఆ విద్య పైన చెప్పినటువంటి మోక్షఫలమునిచ్చే విద్య కంటే భిన్నమైన విద్య అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళు మీమాంసకులు ఎలా ప్రవర్తిస్తారంటే ఫలాన్ని బట్టి యజ్ఞాన్ని నిర్ధారిస్తారు వాళ్ళు. ఇప్పుడు చిత్ర అనే ఓ యాగం ఉన్నది, చిత్రయా యజేత అని ఓ వాక్యం కలదు, చిత్ర అనే యాగము కలదు. ఈ చిత్రయాగం ఇంతకుముందు చెప్పిన అగ్నిష్టోమంలోదేనేమోనండి, సెపరేట్ కాదేమో ఇది అని ఎవరికో సందేహం వచ్చింది. సెపరేటే అన్నారు. ఎందుకని పశుకామహ అని పక్కన ఫలశ్రుతి కనపడుతుంది, చిత్రయా యజేత పశుకామహ. వేరే అగ్నిష్టోమైన యజేత స్వర్గకామహ, కాబట్టి దాని ఫలం వేరు, దీని ఫలం వేరు. కాబట్టి ఆ కర్మ వేరు, ఈ కర్మ వేరు. కాబట్టి పృథక్ ఫలశ్రవణం ఎక్కడైతే ఉంటుందో ఆ కర్మ కానీ ఉపాసన కానీ భిన్నము అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కనుక విద్యయా దేవలోక అని ప్రత్యేకించి విద్య చేత దేవలోకము పొందును అని చెప్పారు కనుక ఆ విద్య దేవలోకము అనే విశిష్టమైన ఫలమునిచ్చే ఉపాసన మాత్రమే కానీ మోక్షమే ఫలము కాగల ఆత్మజ్ఞానమని మాత్రం మీరు అనుకోకూడదు. పృథక్ ఫలశ్రవణాత్ అనే మాటను నేను మీకు వ్యాఖ్యానం చేస్తున్నా. వేరే ఫలం చెప్పారంటే అది ఇదే అనడానికి మాత్రం వీల్లేదు. స్వామీజీ ఎందుకు ఇంతగా పెరిగిపోయింది స్వామీజీ వైదిక కాలంలో కూడా? వైదిక కాలంలో కర్మ అంటే దాని మీద మీకు ఒక స్కీమ్ కింద చెప్పాలన్నట్లయితే, ఆరంభంలో అంటే బాగా వెనక్కి వెళ్ళినట్లయితే సకల దేవతోపాసన ఉండేది, అనేక దేవతలను ఉపాసించుట, కానీ కర్మ చాలా తక్కువ ఉండేది, చాలా అల్పంగా ఉండేది. దీని మీద స్వామి వివేకానంద కూడా కొంత వ్యాఖ్యానం చేసి ఉన్నారు. తరువాతి కాలంలో బ్రాహ్మణములు అని వచ్చాయి. ఇప్పుడు మంత్రములు, బ్రాహ్మణములు, ఆరణ్యకము, ఉపనిషత్తు, అది క్రమం. దాంట్లో మంత్రభాగంలో కర్మ చాలా అల్పంగా ఉండేది. తర్వాత బ్రాహ్మణము అని వచ్చేప్పటికీ కర్మలు బాగా పెరిగిపోయాయి, కర్మలు పెరుగుతాయి. దానికి ఒక దృష్టాంతం ఏంటంటే, మీరు ఒక గులాబీ మొక్క ఉద్యానవనంలో పెంచుతుంటే ఆ మొక్క పెరిగినా పెరగకపోయినా చుట్టూ కలుపు మాత్రం బాగా పెరిగిపోతుంది. మీరు నీళ్లు పెట్టేసి చక్కగా ఎరువు వేసేస్తే ఏమవుతుంది, ఈ మొక్క ఏదో పెరుగుతూ ఉంటుంది, స్లోగా పెరుగుతూ ఉంటుంది, కానీ కలుపు బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. కర్మలు అలా పెరిగిపోతాయి.
ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందనుకోండి, 200 ఏళ్ల క్రితం వాళ్ళు చేసే సేవలకి ఇప్పుడు చేసే సేవలతో పోలిస్తే, అప్పుడు ఏదో పొద్దున్న ఓ సేవ సాయంకాలం ఓ సేవ చేసేవారు, ఇప్పుడు వీళ్ళు 24 గంటలు సేవలే. తర్వాత స్వామీజీ, ఒక స్వామీజీ కంప్లైంట్ కూడా చేశారు, దేవుడికి నిద్రపోనివ్వట్లేదు వీళ్ళని ఆయన పాపం బెంగ పెట్టుకున్నాడు దేవుడికి నిద్ర పట్టట్లేదని. ఎందుకంటే వీళ్ళు 11:30 దాకా సేవే, మళ్ళీ 1 గంటకి సేవ ప్రారంభం. సో సేవ అంటే దర్శన సేవ అని ఏదో పేరు పెట్టి. కాబట్టి ఇప్పుడు మరి ఉయ్యాల సేవని, తెప్పోత్సవమని, బ్రహ్మోత్సవమని పేర్లు పెట్టేసి సహస్రదీపాలంకార సేవని. పూర్వం నూనె ఉండేది కాదు, అంత నూనె ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, ఇప్పుడు బోల్డ్ నూనె దొరుకుతుంది కనుక సహస్రదీపాలంకార సేవ చేస్తున్నారు. గరుడ సేవని, గరుడ వాహన సేవని, ఏదో పూర్వం వాహనం ఉండేది, ఇన్ని వాహనాలు ఎక్కడవి. కాబట్టి కాలక్రమంలో కర్మలు పెరిగిపోతాయి. మీరు ఏదైనా ఒక దేవాలయాన్ని మీరు పరిగణనలోకి తీసుకుని ఈ దేవాలయం 10 ఏళ్ళు మీరు దాని చరిత్ర పరిశీలిస్తే, 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఏ సేవలు చేశారు, ఈరోజు ఏం సేవలు చేస్తున్నారు మీరు చూసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి భద్రాచలంలో సీతారామ కళ్యాణం 1950 ముందు వచ్చి ముందు లేదు, 50 తర్వాత ఎప్పుడో వచ్చింది. సీతారామ కళ్యాణం అనే మాట ఉండేది కాదు, కళ్యాణం అనే మాట ఉండేది కాదు. అసలు ఈ కళ్యాణాలు ఉండేవి కావు, ఏదో వ్రతం ఉండేది. సీతారామ వ్రతం చేసేవారు భద్రాచలంలో ఎప్పుడు రామనవమి నాడు. తర్వాత తిరుపతిలో మొదలైందని వీళ్ళందరూ తిరుపతిని బట్టి వీళ్ళు కూడా లడ్డూలు ఎలా అయితే ఇప్పుడు అన్ని దేవాలయాల్లోనూ ప్రచారంలోకి వచ్చాయో, ఈ కళ్యాణాలు కూడా అన్ని శివాలయాల్లో కళ్యాణాలు ఉండేవి కావు. ఇప్పుడు శివాలయంలో వీళ్ళు మేము మాత్రం ఎందుకు వెనకబడిపోవాలని వీళ్ళు కూడా కళ్యాణాలు మొదలుపెట్టారు. సో ఈ విధంగా కర్మకాండ అనేది అలాగా కలుపు మొక్కలు పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది, అది దాని లక్షణం. అది అది సంగతి. కాబట్టి ఈ విద్య అన్నది పృథక్ఫల శ్రవణము వలన, విద్య అంటే పరమాత్మ జ్ఞానం కాదయ్యా బాబు, అది ఉపాసన. సముచ్చయం చెప్తోంది శృతి అంటే దేనికి సముచ్చయం, పరమాత్మ జ్ఞానానికి కాదు సముచ్చయం, అది ఉపాసనకు మాత్రమే సముచ్చయాన్ని చెప్తోంది. ఉపాసనకు సముచ్చయము అంగీకారమే. ఇంకొక హేతువు కూడా చెప్పచ్చు, మానవుల యొక్క కోరికలు అనంతములుగా ఉంటాయి. ఈ ఉపాసనలు కర్మలన్నీ కూడా కోరికల నుండి పుట్టుకొస్తాయి. దీనికి దృష్టాంతం వేసా వెంకటేశ్వర స్వామి వెలయుటయే. చిలుకూరులో వేసా వెంకటేశ్వర స్వామి వెలిసినాడు. వేసా వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలిశాడు, సమాజంలో ఎప్పుడైతే అమెరికాకు వెళ్ళిపోవాలనే క్రేజు బాగా పెరిగిందో అప్పుడే వేసా వెంకటేశ్వర స్వామి వెలిశాడు. లేకపోతే వేసా వెంకటేశ్వర స్వామికి అవసరం లేదు, వెంకటేశ్వర స్వామి సరిపడుతుంది. కాబట్టి ఇప్పుడు అలాగే బంగారం మీద క్రేజ్ పెరిగితే అక్షయ తృతీయ అనే ఒక కొత్త పండగ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో గత 5-6 ఏళ్లలో వెలిసింది, అంతకుముందు ఉండేది కాదు. అక్షయ తృతీయ మా చిన్నప్పుడు మేము ఎరగనేరగం. మీరు ఎవరైనా కొంచెం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ముత్తైదువులని, అమ్మ అక్షయ తృతీయ బంగారం ఏంటంటే ఏమో మాకు తెలియదయా ఆ సంగతి అంతా, ఈ కొత్త వాళ్ళు మొదలుపెట్టారు ఇది అని కూడా చెప్తారు వాళ్ళు. కాబట్టి కోరికలను బట్టి, మానవులకు కోరికలను బట్టి కర్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఒలింపిక్స్లో నెగ్గడానికి కర్మ, ఎలక్షన్స్లో నెగ్గడానికి కర్మలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ గారు యజ్ఞం చేసి ఆయన యజ్ఞానికి ఫలం వచ్చింది, మీరు గమనించారో లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కర్మ అంటే అది అలాగే శాస్త్రంలో ఉండదు కదా, అది ఉండకపోతే సందర్భాన్ని బట్టి ఇట్ కెన్ బి క్రియేటెడ్. ఇక్కడ సక్సెస్ అయింది అది, కాబట్టి రేపు పొద్దున్న ఎవరైనా విదర్భ ప్రాంతం వాళ్ళు సపరేట్ రాష్ట్రం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మన పండితులను తీసుకువెళ్ళి వాళ్ళు కూడా ఈ కర్మను చేయటానికి పూనుకుంటారు. అవునా కదంటారా కాదంటారా, ఈ విధంగా కర్మలు పుట్టుకొస్తుంటారు కోరికల నుంచి. అంతవరకు ఈ పృథక్ఫల, ఇది మొత్తం సముచ్చయానికి సంబంధించిన కథ ఇది. ఇంకో కథ సెటిల్ చేస్తే కానీ నెక్స్ట్ మంత్రానికి వెళ్ళడానికి వీలు ఉండదు. దీన్ని నహినిందా న్యాయము అంటారు. రండి అది తీసుకోబోయ్. ఈ నహినిందా న్యాయము అనే విషయాన్ని మళ్ళీ క్లాస్లోనే చెప్పుకుందాం మనం, చెప్పుకుని అవతారిక పూర్తి చేసి తర్వాత కొంతకాలానికి వెళ్దాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి 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 ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం తత్సత్.